Hi students, this is Devamani, lecturer, Sir C R Reddy College for Women, Eluru. Second BCom, Vocational and General, fourth semester, Business Law. And the topic is Capacity of Parties. So in the previous video, I explained the capacity of parties. So there are three persons who are capable to enter into the contract, that is major, persons of sound mind and persons not disqualified by the law. These are the three persons who are capable to enter into the contract. And the persons who are not capable to enter into the contract are minor, persons of unsound mind and persons disqualified by the law. So in the previous video I explained the minor. So this is the second video, continuation of that video, persons of unsound mind and persons disqualified by the law. So let us start persons of unsound mind. Ante alochana shakti leni vallu antaru. Okay, section 12 of Indian Contract Act 1872 clearly defined a person is said to be of sound mind for the purpose of making a contract if at the time when he makes it, he is capable of understanding it and of forming a rational judgment as to its effect upon his interest. Indian Contract Act 1872 section 12 prakaram ye vyakti aina sare contract loki enter avataniki arhudga untaru kani aa vyakti e vidhanga undali. That person will be of sound mind ante alochana shakti కలిగి ఉండాలి. ఎప్పుడు కాంట్రాక్ట్ ఏర్పాటు చేసుకునేటప్పుడు, కాంట్రాక్ట్ తయారు చేసుకునేటప్పుడు ఆ వ్యక్తి ఆలోచించిన శక్తి కలిగి ఉండాలి. అలాగే కాంట్రాక్ట్ సంబంధించి పూర్తిగా అర్థమై ఉండాలి. అలాగే డెసిషన్ తీసుకోగలిగి క్యాపబుల్ అయ్యి ఉండాలి. నెక్స్ట్, అన్సౌండ్ ఆఫ్ మైండ్ మే అరైజ్ ఫ్రమ్ ఫస్ట్ వన్ అన్ ఈడియట్. సో an idiot is a person who is totally insane, does not even have some sane intervals, and he is completely incompetent to enter into a contract. So idiots ante evaru manaki murkulani cheppukochu. So ikkada shashvatamuga metikolipoyina vyakti idiot ani antaru. Alage ఏ వ్యక్తి అయినా సరే ఇటువంటి వ్యక్తితోటి కాంట్రాక్ట్ ఏర్పాటు చేసుకుంటే కనుక ఆ కాంట్రాక్ట్ అనేది చెల్లని కాంట్రాక్ట్ కింద చెప్తారు. అలాగే ఈ యొక్క వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు పూర్తిగా కాంట్రాక్ట్ ఏర్పాటు చేసుకోవడానికి అర్హులు కాదు. సెకండ్ వన్, డ్రంకన్ పర్సన్, త్రాగుబోతులు. అన్ అగ్రిమెంట్ మేడ్ బై ద డ్రంకన్ పర్సన్ ఆర్ బై ఎ పర్సన్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ డ్రంక్నెస్ హూ ఈజ్ నాట్ capable to understand the terms and conditions of a contract is void. An agreement made by drunken person is void. So a contract aina sare drunken person toti a vyakti aina sare drunken person toti contract erpat chesukunte ganaka atuvanti contract anedi chelladu. Alage next one, లునాటిక్. సో లునాటిక్ మీన్స్ మతిస్థిమితం లేని వ్యక్తులు అంటారు. సో ఏ లునాటిక్ ఇస్ నాట్ పర్మనెంట్లీ ఆఫ్ సౌండ్ మైండ్. హీ కెన్ ఎంటర్ ఇన్ ఎ కాంట్రాక్ట్ డ్యూరింగ్ లూసిడ్ ఇంటర్వెల్స్, దట్ ఈస్ డ్యూరింగ్ పీరియడ్ వెన్ హీఈస్ ఆఫ్ సౌండ్ మైండ్. అంటే లునాటిక్ అనేది పూర్తిగా మతిస్థిమితం కలిగిన వ్యక్తులు కాదు. సో వీళ్ళు కొంతకాలం మతిభ్రమణ కలిగి ఉంటారు, అలాగే కొంతకాలం మంచి ఎఫిషియెంట్ పర్సన్గా యాక్టివ్గా ఉంటారన్నమాట. సో ఈ యొక్క వ్యక్తితో కాంట్రాక్ట్ అనేది ఏర్పాటు చేసుకోవచ్చు ఎప్పుడు. సో ఆ వ్యక్తి ఎప్పుడైతే యాక్టివ్గా ఉండి సౌండ్ మైండ్గా ఉంటాడో ఆ టైంలో కాంట్రాక్ట్ అనేది ఏర్పాటు చేసుకోవడానికి కుదురుతుంది. ఫోర్త్ వన్, మెంటల్ డికే. సో ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ ఓల్డేజ్ ఎక్సెట్రా. సో అన్ అగ్రిమెంట్ విత్ ఎ పర్సన్ ఆఫ్ అన్సౌండ్ మైండ్ ఈస్ వైడ్, బట్ అండర్ సెక్షన్ 68 the property of such person is always liable for necessaries.
సో మెంటల్ డికే అంటే ఎవరు అంటే బాగా ఓల్డ్ ఏజ్ అయ్యి ఉండి వాళ్ళు అల్జీమస్ వ్యాధి ఇట్లాంటి మర్చిపోయకుండా ఉండి కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ యొక్క మెంటల్ డికే కింద వస్తారు. సో వీళ్ళకి సంబంధించి ఏదైనా ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీ అంతా కూడా వాళ్ళ యొక్క డైలీ నెసెసరీస్కి ఉపయోగించడం జరుగుతుందన్నమాట. సో ఇటువంటి వాళ్ళతో ఏదైనా కాంట్రాక్ట్ ఏర్పాటు చేసుకుంటే కనుక సో కాంట్రాక్ట్ అనేది చెల్లదు. నెక్స్ట్ వన్ హిప్నాటిజం. ఇట్ ఆల్సో ప్రొడ్యూస్ టెంపరీ ఇన్కెపాసిటీ టిల్ ద పర్సన్ ఈస్ అండర్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఆర్టిఫిషియల్లీ ఇండ్యూస్ స్లీప్. సో హిప్నాటిజం అంటే తెలుసు కదా. సో ఏ వ్యక్తి అయినా సరే హిప్నాటిజం ఉపయోగించి అత ఆ వ్యక్తితోటి కాంట్రాక్ట్ కనుక ఏర్పాటు చేసుకుంటే కనుక సో అప్పుడు ఆ కాంట్రాక్ట్ అనేది చల్లని కాంట్రాక్ట్ కింద ఉంటుంది. అంటే ఏంటంటే హిప్నాటిజం చేస్తూ ఆ వ్యక్తిని కాంట్రాక్ట్లోకి ఎంటర్ చేస్తే కనుక కాంట్రాక్ట్ ఏర్పాటు చేస్తే కనుక సో అటువంటి కాంట్రాక్ట్ అనేది చెల్లదన్నమాట. సో ఇవి పర్సన్స్ ఆఫ్ అన్సౌండ్ మైండ్. నెక్స్ట్ వన్ పర్సన్స్ డిస్క్వాలిఫైడ్ ఫ్రమ్ కాంట్రాక్టింగ్ బై ఎనీ లా. అంటే చట్టం చేత నిషేధించబడిన వ్యక్తులు. సో ఫస్ట్ వన్ ఎలీన్ ఎనిమీస్ విదేశీ శత్రువులు అంటారు. సో ఎన్ ఎలీన్ ఈజ్ ఎ కాంపిటెంట్ టు కాంట్రాక్ట్ విత్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా ఆర్ లివింగ్ ఇన్ ఇండియా. హీ కెన్ మెయింటైన్ ఎన్ యాక్షన్ ఆన్ ఎ కాంట్రాక్ట్ ఎంటర్డ్ ఇన్ టు బహిమ్ డ్యూరింగ్ పీస్ టైమ్. బట్ ఇఫ్ ఎ వార్ ఇస్ డిక్లేర్డ్ అన్ ఎలీన్ ఎనిమీ కెనాట్ ఎంటర్ ఇన్ టు ఎనీ కాంట్రాక్ట్ విత్ అన్ ఇండియన్ సిటిజన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలీన్ అంటే ఎవరు, ఎలీన్ ఎనిమీస్ అంటే ఎవరు? ఎలీన్స్ మీన్స్ హూ ఆర్ ద నాట్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. అంటే వేరే దేశ వ్యక్తులు అనమాట, వేరే దేశీయులు. సో వాళ్ళని ఎలీన్స్ అంటారు, ఓకే, వేరే దేశీయులు అనమాట. సో ఇక్కడ ఇండియన్ సిటిజన్స్ తోటి ఈ యొక్క విదేశీయులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కాంట్రాక్ట్ ఏర్పాటు చేసుకుంటే కనుక సో అప్పుడు ఆ కాంట్రాక్ట్ అనేది చెల్లుతుంది. అలాగే సో ఇవి ఈ యొక్క కాంట్రాక్ట్ అనేది కూడా వ్యాలిడ్ కాంట్రాక్ట్ అవుతుంది. బట్ ఈ యొక్క రెండు దేశాల మధ్య ఎప్పుడైతే వార్ అనేది డిక్లేర్ చేశారో అప్పుడు ఈ కాంట్రాక్ట్ అనేది వాయిడ్ కాంట్రాక్ట్ కింద డిక్లేర్ చేస్తారు. సో ఏంటంటే డ్యూరింగ్ పీస్ టైం అంటే యుద్ధం లేనప్పుడు వాళ్ళు ఏదైనా కాంట్రాక్ట్ ఏర్పాటు చేసుకుంటే అది వ్యాలిడ్ కాంట్రాక్ట్ కింద వస్తుంది. అలా కాకుండా ఆ ఇరు దేశాల మధ్య సో వార్ డిక్లేర్ చేస్తే కనుక వాళ్ళు ఏదైనా కాంట్రాక్ట్ ఏర్పాటు చేసుకుంటే సో అప్పుడు అది వాయిడ్ కాంట్రాక్ట్ కింద వస్తుంది. ఫోర్ నెక్స్ట్ వన్ ఇన్సాల్వెంట్. దివాలా తీసిన వ్యక్తులు. అన్ ఇన్సాల్వెంట్ కెనాట్ ఎంటర్ ఇన్ టూ ఎ కాంట్రాక్ట్ హ్యాస్ హిస్ ప్రాపర్టీ రెస్ట్ ఇన్ ద అఫీషియల్ అసైనీ. దిస్ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ఇన్సాల్వెంట్ ఈజ్ రిమూవ్డ్ ఆఫ్టర్ హీ ఈస్ డిశ్చార్జ్డ్. సో ఇన్సాల్వెంట్ ఎవరు, దివాలా తీసిన వ్యక్తుల్ని ఇన్సాల్వెంట్ అంటారు. సో ఇక ఇన్సాల్వెంట్ యొక్క ప్రాపర్టీ ఎవరి దగ్గర ఉంటుంది, అఫీషియల్ ఎస్ఐనీ దగ్గర ఉంటుంది. సో ఎవరైనా సరే ఈ యొక్క ఇన్సాల్వెంట్ తోటి కాంట్రాక్ట్ ఏర్పాటు చేసుకుంటే సో అటువంటి కాంట్రాక్ట్ అనేది వాయిడ్ కాంట్రాక్ట్ కింద వస్తుంది. అలాగే సో ఈ యొక్క ఇన్సాల్వెంట్ని ఎప్పుడైతే డిశ్చార్జ్ చేశారో అంటే ఆ యొక్క దివాలా తీసిన వ్యక్తి తను ఇన్సాల్వెంట్ కాదు అని డిక్లేర్ చేస్తారో అప్పుడు ఆ కాంట్రాక్ట్ అనేది ఆ వ్యక్తితో ఏర్పాటు చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ కాన్విక్స్. సో కాన్విక్స్ అంటే ఎవరు? సో ఏ కాన్విక్ మీన్స్ ఏ పర్సన్ హూ ఆర్ స్టేయింగ్ ఇన్ జైల్. అంటే నేరం చేసి శిక్ష అనిపించే వాళ్ళని కాన్విక్స్ అంటారు. సో ఏ కాన్విక్ట్ వైల్ అండర్గోయింగ్ ఇంప్రిజన్మెంట్ ఈజ్ ఇన్కేపబుల్ ఆఫ్ ఎంటరింగ్ ఇన్ టు ఏ కాంట్రాక్ట్. అంటే జైలు శిక్ష పడి జైలు శిక్ష అనుభవించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి కాంట్రాక్ట్ ఏర్పాటు చేసుకుంటే కనుక అది వాయిడ్ కాంట్రాక్ట్ కింద చెప్పచ్చు. అలాగే వెన్ హీ కమ్స్ అవుట్ ఆఫ్ ద జైల్ అంటే తను ఎప్పుడైతే జైలు నుంచి బయటకు వచ్చి సాధారణ జీవితం గడుపుతున్నాడో అప్పుడు ఆ వ్యక్తితోటి కాంట్రాక్ట్ అనేది ఏర్పాటు చేసుకోవచ్చు. సో అప్పుడు అది వ్యాలిడ్ కాంట్రాక్ట్ కింద డిక్లేర్ చేయొచ్చు. ఫోర్త్ వన్ కార్పొరేషన్స్. ఎ కార్పొరేషన్ ఈజ్ ఎన్ ఆర్టిఫిషియల్ పర్సన్ రికగ్నైజ్డ్ బై లా. ఇట్ ఎగ్జిస్ట్ ఓన్లీ ఇన్ ద ఐస్ ఆఫ్ లా. ఇట్ ఈస్ కాంపిటెంట్ టు ఎంటర్ ఇన్ టు ఎ కాంట్రాక్ట్ ఓన్లీ త్రూ ఇట్స్ ఏజెంట్స్.
సో కార్పొరేషన్ అంటే ఏంటి? సో న్యాయశాస్త్రం ఏర్పాటు చేయబడిన కృత్రిమ వ్యక్తిని కార్పొరేషన్ అంటారు. అలాగే ఈ యొక్క కార్పొరేషన్స్ తోటి కాంట్రాక్ట్ అనేది ఏర్పాటు చేసుకోవాలి. అది కూడా డైరెక్ట్గా కాకుండా త్రూ ఏజెంట్స్ ద్వారా కాంట్రాక్ట్ అనేది ఏర్పాటు చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ మ్యారీడ్ ఉమెన్, వివాహిత స్త్రీలు. ఉమెన్ ఈజ్ కాంపిటెంట్ టు ఎంటర్ ఇన్ ఏ కాంట్రాక్ట్. సో మ్యారీడ్ ఉమెన్ అయినా కాంట్రాక్ట్ ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ మ్యారేజ్ డస్ నాట్ ఎఫెక్ట్ ద కాంట్రాక్చువల్ కెపాసిటీ ఆఫ్ ఏ ఉమెన్. షీ కెన్ ఈవెన్ బైండ్ హర్ హస్బెండ్ ఇన్ కేసెస్ ఆఫ్ ప్రెసింగ్ నెసెసిటీ. ఎ మ్యారీడ్ ఉమెన్ మే సే ఆర్ బి స్యూడ్ ఇన్ హర్ ఓన్ నేమ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ హర్ సపరేట్ ప్రాపర్టీ. సో ఈ యొక్క వివాహిత స్త్రీలు ఎవరైతే ఉన్నారో తన వ్యవహారములతో స్త్రీ ధనమును బాధ్యత చేసే హక్కు కలిగి ఉంటుంది. అలాగే తన యొక్క భర్తకు కానీ లేదా ఏజెంట్ కానీ నిత్యావసరాల మినహా అతనికి ఆ యొక్క కాంట్రాక్ట్ ఏర్పాటు చేసుకుంటే కనుక ఆ కాంట్రాక్ట్ అనేది తనకి తన యొక్క భర్తకి సంబంధం ఉండదు. సో మ్యారీడ్ ఉమెన్తో ఎవరైనా కాంట్రాక్ట్ ఏర్పాటు చేసుకోవచ్చు. సో తనకు సంబంధించిన ప్రాపర్టీ మీద తనకి హక్కు ఉంటుంది. కానీ తన భర్తకి ఈ యొక్క కాంట్రాక్ట్ తోటి ఎటువంటి సంబంధం ఉండదు. నెక్స్ట్ సిక్స్త్ వన్ ప్రొఫెషనల్ పర్సన్స్. సో డాక్టర్స్ అడ్వకేట్స్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్ క్లాస్. ఇన్ ఇంగ్లాండ్ బ్యారిస్టర్స్ ఆర్ ప్రొహిబిటెడ్ బై ద ఎటిక్వెట్స్ ఆఫ్ ద ప్రొఫెషన్ ఫ్రమ్ సూయింగ్ ఫర్ దేర్ ఫీజ్. సో ఇక్కడ ప్రొఫెషనల్ పర్సన్స్ మీన్స్ డాక్టర్స్, లాయర్స్, చార్టెడ్ అకౌంటెంట్స్ వీళ్ళందరూ కూడా ప్రొఫెషనల్ పర్సన్స్ కింద వస్తారనమాట. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇంగ్లాండ్లో లాయర్స్ ఉంటారు. సో దే ఆర్ నాట్ డైరెక్ట్లీ ఆస్క్ ద క్లయింట్ టు పే ద ఫీజ్. అంటే వాళ్ళు డైరెక్ట్గా క్లయింట్ని ఫీజ్ పే చేయమని అక్కడ వాళ్ళు సజెస్ట్ చేయరు. కానీ మన ఇండియాలో ఇండియాలో ఉన్న క్లయింట్స్ ఎవరైతే ఇండియాలో ఉన్న లాయర్స్ ఎవరైతే ఉన్నారో దే విల్ కలెక్ట్ ద మనీ ఫ్రమ్ దేర్ క్లయింట్స్. సో ఇది ఇక్కడ రూల్ అనమాట. సో ఇంగ్లాండ్లో అలా ఉంటే మనకి ఇక్కడ ఇలా ఉంటుంది అనమాట. అంటే ఏంటంటే ప్రొఫెషనల్ పర్సన్స్ తోటి డైరెక్ట్గా కాంట్రాక్ట్ ఏర్పాటు చేసుకునే హక్కు ఉండదు. ఎందుకంటే దే ఆర్ ద ప్రొఫెషనల్ పర్సన్స్, అంటే వారు కేవలం వాళ్ళ యొక్క సర్వీస్ మటుకే ప్రొవైడ్ చేయాలన్నమాట. సో దీస్ ఆర్ ద పర్సన్స్ ఆఫ్ డిస్క్వాలిఫైడ్ బై ద లా టు ఎంటర్ ఇన్ టు ద కాంట్రాక్ట్. సో దీంతో మనకి కెపాసిటీ ఆఫ్ పార్టీస్ అనేది కంప్లీట్ అయింది. సో కెపాసిటీ ఆఫ్ పార్టీస్లో మనకి త్రీ టాపిక్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ మైనర్, సెకండ్ వన్ పర్సన్స్ ఆఫ్ సౌండ్ మైండ్, థర్డ్ వన్ పర్సన్స్ డిస్క్వాలిఫైడ్ బై ద లా. సో ఈ త్రీ టాపిక్స్ ఉంటాయి కెపాసిటీ ఆఫ్ పార్టీస్లో. మెయిన్గా ఎస్ఏ కింద వచ్చేది మైనర్స్ అండ్ రూల్స్ రిగార్డింగ్ ద మైనర్స్ అగ్రిమెంట్. సో ఈ క్వశ్చన్ మైనర్ అనే క్వశ్చన్, ఎస్ఏ క్వశ్చన్. మిగతా టూ టాపిక్స్ ఏంటంటే పర్సన్స్ ఆఫ్ అన్సౌండ్ మైండ్, పర్సన్స్ డిస్క్వాలిఫైడ్ బై ద లా, ఈ టూ క్వశ్చన్స్ కూడా షార్ట్ ఆన్సర్స్ కింద వస్తాయి. సో దీంతో మనకి కెపాసిటీ ఆఫ్ పార్టీస్ అనేది మనకి కంప్లీట్ అయింది. నెక్స్ట్ టాపిక్ కాంటిజెంట్ కాంట్రాక్ట్, అగంతుక కాంట్రాక్ట్ అంటారు. యాజ్ ద నేమ్ ఇట్ సెల్ఫ్, కాంటిజెంట్ కాంట్రాక్ట్స్ ఆర్ కాంట్రాక్ట్స్ విచ్ ఆర్ కాంటిజెంట్ ఆర్ డిపెండెంట్ ఆన్ కమ్ ఈవెంట్. సో బై నేమ్ ఇట్ సెల్ఫ్ యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ దట్ కాంటిజెంట్ కాంట్రాక్ట్ మీన్స్ an incident or an event happen, then only the contract will be enforced. Ante edaina oka sangatana jaruguddani ledha oka sangatana jarugudu ani nirnayistu erpaatu chesukune contract ne contingent contract antaru. So a contract which is dependent upon the happening or non happening of an uncertain future event is said to be a contingent contract. సో ఇక్కడ కాంటిజెంట్ కాంట్రాక్ట్ అనేది ఎప్పుడు వస్తుందంటే ఒక ఈవెంట్ అనేది జరుగుద్ది లేదంటే ఒక ఈవెంట్ మీద డిపెండెంట్ అయినప్పుడు కాంటిజెంట్ కాంట్రాక్ట్ అనేది చేసుకుంటారు. అలాగే ఈ యొక్క కాంట్రాక్ట్ అనేది ఒక ఈవెంట్ జరుగుతుంది అని లేదా జరగదు అని నిర్ధారణ చేసుకుంటూ ఏర్పాటు చేసుకునేదే కాంటిజెంట్ కాంట్రాక్ట్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, రామ్ లాల్ వాంట్స్ టు బై ఏ ల్యాండ్ ఫ్రమ్ కుంది. The land is under a disputes. So Ramlal ane atanu
కుంతి దగ్గర నుంచి ల్యాండ్ కొనాలని అనుకుంటాడు. కానీ ఆ ల్యాండ్ అనేది తగాదాల్లో ఉంది. ద కాంట్రాక్ట్స్ బిట్వీన్ రామ్లాల్ అండ్ కుంతి ఈజ్ ఏ డిపెండెంట్ అపాన్ ద రిజల్ట్ ఆఫ్ ద లిటిగేషన్. సో ఇక్కడ కాంట్రాక్ట్ అనేది ఏర్పాటు ఎప్పుడు జరుగుద్ది, ఎవరి మీద డిపెండ్ అయ్యి ఉంది, రామ్లాల్ కుంతి మీద డిపెండ్ అయ్యి అంటే ఆ స్థలం మీద ఏదైతే లిటిగేషన్ ఉందో ఆ లిటిగేషన్ అనేది తొలగేదాకా వాళ్ళిద్దరి మధ్య కాంట్రాక్ట్ అనేది ఉండదు. ఎప్పుడైతే ఆ లిటిగేషన్ అనేది తొలగిపోతుందో అప్పుడు వాళ్ళిద్దరి మధ్య కాంట్రాక్ట్ అనేది ఏర్పాటు జరుగుతుంది. సో ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ఒక ఈవెంట్ అనేది జరిగినప్పుడే కాంట్రాక్ట్ అనేది ఏర్పాటు జరుగుతుంది. అంటే ఈవెంట్ అంటే ఏంటి, ఇక్కడ స్థలం మీద ఉన్న లిటిగేషన్ ఏదైతే రిమూవ్ చేస్తారో అది తొలగిస్తారో అప్పుడే రామ్లాల్కిను కుంతికి మధ్య కాంట్రాక్ట్ అనేది ఏర్పాటు జరుగుతుంది. సో అటువంటి కాంట్రాక్ట్స్ని కాంటిజెంట్ కాంట్రాక్ట్ అని అంటారు. నెక్స్ట్ ఎసెన్షియల్స్ ఆఫ్ కాంటిజెంట్ కాంట్రాక్ట్స్. సో అగంతుక కాంట్రాక్ట్ యొక్క ఆవశ్యకాలు. సో కాంటిజెంట్ కాంట్రాక్ట్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ కండిషనల్ కాంట్రాక్ట్. సో కాంటిజెంట్ కాంట్రాక్ట్ అనేది కండిషనల్ కాంట్రాక్ట్ కింద చెప్పవచ్చు. సో ఇక్కడ చూడండి, ఈ కండిషనల్ కాంట్రాక్ట్ ఈజ్ వన్ విచ్ ఈజ్ డిపెండెంట్ అపాన్ ఏ కండిషన్. అంటే ఇక్కడ కాంటిజెంట్ కాంట్రాక్ట్లో కండిషన్ అనేది మెన్షన్ చేసుకుంటున్నారు. సో అంటిల్ దట్ కండిషన్ ఇస్ ఫుల్ఫిల్డ్ అంటే ఆ కండిషన్ అనేది ఫుల్ఫిల్ అయ్యే వరకు ద కాంట్రాక్ట్ కెనాట్ బి పర్ఫార్మ్డ్. అంటే కండిషన్ అనేది కంప్లీట్ అవ్వనంత వరకు కాంట్రాక్ట్ అనేది పర్ఫామ్ చేయరు. సో ఇక్కడ కాంటిజెంట్ కాంట్రాక్టే కానీ కండిషనల్ కాంట్రాక్ట్ అంటే కాంట్రాక్ట్ కాంటిజెంట్ ఇక్కడ కండిషన్ అనేది మెన్షన్ చేసుకుంటున్నారు. సో ఎప్పుడైతే కండిషన్ ఫుల్ఫిల్ చేస్తారో అప్పుడే కాంట్రాక్ట్ అనేది పర్ఫామ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్, ఏ కాంట్రాక్ట్ టు పే ఏ సమ్ ఆఫ్ మనీ ఆన్ ద డెత్ ఆఫ్ ఏ పర్సన్ ఈజ్ నాట్ ఏ కాంటిజెంట్ ఈవెంట్. అంటే ఇక్కడ ఒక వ్యక్తి చనిపోతే మనీ ఇస్తానని ఆ కాంట్రాక్ట్ అనేది చేస్తారు. సో ఇది కాంటిజెంట్ ఈవెంట్ కాదు ఇక్కడ. సో బికాస్ ఎందుకనగా డెత్ ఈజ్ ద మోస్ట్ సర్టెన్ ఈవెంట్, సో ఇట్ అబ్సల్యూట్ కాంట్రాక్ట్. అంటే చనిపోతేనే అక్కడ అమౌంట్ పే చేస్తామని అంటున్నారు అనమాట. అంటే ఇక్కడ ఏంటి కండిషన్ అనేది మెన్షన్ చేస్తారు. సో ఇక్కడ ఏంటి, డెత్ ఈజ్ ద సర్టెన్ ఈవెంట్, అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు, చనిపోయాకే ఇస్తారు. అంటే ఆ చనిపోయడం అనేది ఎప్పుడు చనిపోతారో తెలియదు. సో ఇట్ ఈజ్ అన్ అబ్సల్యూట్ కాంట్రాక్ట్ కింద చెప్పొచ్చు. సో అబ్సల్యూట్ కాంట్రాక్ట్ మీన్స్ ఏ కాంట్రాక్ట్స్ విచ్ ఆర్ సబ్జెక్ట్ టు సర్టెన్ ఆర్ అన్ అబ్సల్యూట్ టైప్ ఆఫ్ కండిషన్ ఈస్ కాల్డ్ ఏ అబ్సల్యూట్ కాంట్రాక్ట్. సో ఇక్కడ అబ్సల్యూట్ కాంట్రాక్ట్ అనేది ఒక కండిషన్ మెన్షన్ చేసి చెప్తున్నారు అనమాట. సో ఎగ్జాంపుల్ చూడండి, ఏ కాంట్రాక్ట్ టు పే ఏ సమ్ ఆఫ్ మనీ ఆన్ ది ఎక్స్పైరీ ఆఫ్ 4 మంత్స్. సో 4 మంత్స్ ఎక్స్పైరీ అయ్యాక కొంత మనీ అమౌంట్ పే చేస్తానని కాంట్రాక్ట్ ఏర్పాటు చేసుకుంటారు. సో అటువంటి కాంట్రాక్ట్నే అబ్సల్యూట్ కాంట్రాక్ట్ అంటారు. అంటే ఎక్స్పైరీ ఆఫ్ ద 4 మంత్స్ అంటే 4 నెలల తర్వాత అమౌంట్ పే చేస్తానని చెప్తున్నారు. సో ఇటువంటివన్నీ కూడా అబ్సల్యూట్ కాంట్రాక్ట్ కింద చెప్పచ్చు. సెకండ్ వన్, ద కాంటిజెంట్ ఈవెంట్ మస్ట్ బి కోలేటరల్ టు కాంట్రాక్ట్. సో ఏ కాంటిజెంట్ కాంట్రాక్ట్ ఈజ్ దట్ ద ఈవెంట్ ఆన్ విచ్ సచ్ కాంట్రాక్ట్ ఈజ్ డిపెండెంట్ మస్ట్ బి కోలేటరల్ టు ద మెయిన్ కాంట్రాక్ట్. అంటే అక్కడ ఈవెంట్ అనేది కాంట్రాక్ట్కి అనుబంధంగా ఉండాలి అంటున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఏదైనా సంఘటన అనేది ఉన్నప్పుడు ఆ సంఘటన ఆ ఈవెంట్ అనేది ఎలా ఉండాలి, కాంట్రాక్ట్కి రిలేటెడ్గా కాంట్రాక్ట్కి అనుబంధంగా ఉండాలని చెప్తున్నారు. అంటే ఆ ఈవెంట్ అనేది కాంట్రాక్ట్ ఏర్పాటు చేసుకోవటానికి అనుబంధంగా ఉండాలి. ఎగ్జాంపుల్, ఏ అగ్రీ టు పే ₹10,000 ఇఫ్ హిజ్ హౌస్ ఈజ్ బర్న్డ్. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఏ అని అతను బీతో చెప్తున్నాడు, బీ యొక్క హౌస్ కనుక బర్న్డ్ అయితే 10,000 ఇస్తానని చెప్తున్నాడు. ఇన్ దిస్ ఎగ్జాంపుల్ ద కాంట్రాక్ట్ హ్యాస్ బీన్ ఫార్మ్డ్ బట్ ద పర్ఫార్మెన్స్ ఈజ్ డిపెండెంట్ ఆన్ ద బర్నింగ్ ఆఫ్ ద హౌస్. అంటే ఈ యొక్క ఎగ్జాంపుల్లో ఏం తెలుసుకుంటున్నావు, కాంట్రాక్ట్ అనేది ఏర్పాటు జరిగింది కానీ అది ఎప్పుడు పర్ఫామ్ చేస్తారు, కేవలం ఇల్లు అనేది బర్న్ట్ అయినప్పుడే, హౌస్ అనేది బర్న్ట్ అయినప్పుడే అక్కడ పర్ఫార్మెన్స్ అనేది చేస్తారు. అంటే ఆ పేమెంట్ అనేది ఇస్తారు. అంటే ఎప్పుడైతే ఇల్లు తగలబడుతుందో అప్పుడే పేమెంట్ ఇస్తాను అని చెప్తున్నారు అనమాట. సో ఇది అంటే ఇక్కడ ఏంటంటే కాంట్రాక్ట్ అనేది ఆ ఈవెంట్కి అనుబంధంగా ఉండాలి అని. అంటే ఏంటంటే ఇక్కడ
హౌస్ అనేది బౌంట్ అయితేనే అక్కడ పర్ఫార్మెన్స్ అనేది జరుగుతుంది, పేమెంట్ అనేది జరుగుతుంది. థర్డ్ వన్, పర్ఫార్మెన్స్ డిపెండ్స్ అపాన్ హ్యాపనింగ్ ఆర్ నాన్ హ్యాపనింగ్ ఆఫ్ ఫ్యూచర్ ఈవెంట్. సో ఇక్కడ సంఘట అనేది లేదా పర్ఫార్మెన్స్ అనేది జరుగుతుంది అని జరగదు అని చెప్తున్నారు. ఫస్ట్ వన్, పర్ఫార్మెన్స్ ఆన్ హ్యాపనింగ్ షాల్ బి సెట్ టు బి పర్ఫార్మ్డ్ వెన్ దట్ ఫ్యూచర్ అన్సర్టెన్ ఈవెంట్ యాక్చువల్లీ హ్యాపెన్స్. అంటే ఇక్కడ ఈవెంట్ అనేది జరిగినప్పుడే పర్ఫార్మెన్స్ అనేది జరుగుతుంది. అంటే ఒక ఈవెంట్ అనేది జరిగినప్పుడే కాంట్రాక్ట్ సంబంధించి పర్ఫార్మెన్స్ అనేది జరుగుతుంది అంటున్నారు. సెకండ్ దాంట్లో, పర్ఫార్మెన్స్ ఆన్ హ్యాపనింగ్ షాల్ బి సెట్ టు బి పర్ఫార్మ్డ్ వెన్ దట్ ఫ్యూచర్ అన్సర్టెన్ ఈవెంట్ బికమ్స్ ఇంపాసిబుల్. ఇక్కడ ఈవెంట్ అనేది ఇంపాసిబుల్ అని రుజువు చేశాకే ఇక్కడ పర్ఫార్మెన్స్ అనేది చేస్తారు. అంటే ఫస్ట్ దాంట్లో ఏంటి, ఈవెంట్ అనేది జరిగాకే అక్కడ పర్ఫార్మెన్స్ అనేది ఇస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పైన చెప్పుకున్న ఎగ్జాంపుల్లో హౌస్ అనేది బర్న్డ్ అయితేనే అక్కడ అమౌంట్ అనేది ఇస్తారు అంటున్నారు. సెకండ్ దాంట్లో ఏంటి, హౌస్ అనేది బర్న్డ్ అవ్వదు, ఇంపాసిబుల్ అంటే బర్న్డ్ అవ్వదు అంటే ఇంపాసిబుల్ అయినప్పుడే అక్కడ పర్ఫార్మెన్స్ అనేది చేయొచ్చు అనమాట. ఫస్ట్ దాంట్లో ఆ ఈవెంట్ అనేది జరిగితే పర్ఫార్మెన్స్ ఇస్తారు. సెకండ్ దాంట్లో ఆ ఈవెంట్ అనేది జరగడం ఇంపాసిబుల్ అయితేనే అక్కడ పర్ఫార్మెన్స్ అనేది ఇస్తారు, చేస్తారు. ఫోర్త్ వన్, కాంటిజెన్సీ కెన్ ఆల్సో డిపెండ్ ఆన్ ద విల్ ఆఫ్ ఎ పర్సన్. సో ఈ కాంటిజెంట్ కాంట్రాక్ట్ డిపెండ్ ఆన్ ద కాంటిజెన్సీ వేర్ ద హ్యాపెనింగ్ ఆర్ నాన్ హ్యాపెనింగ్ ఆఫ్ దట్ కాంటిజెన్సీ డిపెండ్స్ అపాన్ ఎ విల్ ఆఫ్ ఎ పర్సన్. అంటే అక్కడ ఈవెంట్ అనేది ఎప్పుడు జరుగుతుంది, ఆ పర్సన్ యొక్క విల్లింగ్నెస్ మీద జరుగుతుంది. అక్కడ ఈవెంట్ అనేది పర్సన్ యొక్క విల్లింగ్నెస్ మీద జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఏ అగ్రీ టు పే బి రూపీస్ 150,000 ఇఫ్ బి మ్యారీస్ ఏ డాటర్. అంటే ఏ అని అతను బీకి ప్రామిస్ చేస్తాడు, ఏమని, ఏ యొక్క డాటర్ని పెళ్లి చేసుకుంటే బీకి 150,000 ఇస్తానని ప్రామిస్ చేస్తాడు. హియర్ ద కాంటిజెంట్ ఈవెంట్ ఈస్ మ్యారేజ్. ఇక్కడ ఈవెంట్ అనేది ఏంటి, ఇక్కడ మ్యారేజ్. సో కాంటిజెంట్ ఈవెంట్ ఈస్ ప్యూర్లీ డిపెండెంట్ ఆన్ ద విల్ ఆఫ్ ద బిల్. అంటే ఇక్కడ ఈవెంట్ అనేది కేవలం ఎవరి మీద డిపెండ్ అయి ఉంది, ఆ వ్యక్తి మీద డిపెండ్ అయ్యింది. అంటే బి అనే అతను మ్యారేజ్ చేసుకుంటేనే అక్కడ కాంట్రాక్ట్ అనేది ఏర్పాటు జరుగుతుంది. సో ఇక్కడ ఈవెంట్ అనేది ఎవరి మీద డిపెండ్ అయ్యింది అంటే కేవలం బి యొక్క విల్లింగ్నెస్ మీద డిపెండ్ అయి ఉంది. ఫిఫ్త్ వన్, ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఏ కాంటిజెంట్ కాంట్రాక్ట్. ద రూల్స్ రిగార్డింగ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ కాంటిజెంట్ కాంట్రాక్ట్ ఆర్ ప్రొవైడెడ్ ఇన్ సెక్షన్ 32-36 ఆఫ్ ద ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872. సో కాంటిజెంట్ కాంట్రాక్ట్ సంబంధించి 32-36 సెక్షన్లో ఎక్స్ప్లెయిన్ చేయబడింది. ఫస్ట్ వన్, సెక్షన్ 32, కాంట్రాక్ట్స్ కాంటిజెంట్ ఆన్ ద ఈవెంట్ హ్యాపెనింగ్. అంటే కాంటిజెంట్ కాంట్రాక్ట్ అనేది ఏర్పాటు చేసుకుంటారు ఎప్పుడు, ఈవెంట్ అనేది జరిగినప్పుడు. నెక్స్ట్, ద కాంటిజెంట్ కాంట్రాక్ట్ టు డూ ఆర్ నాట్ టు డూ సంథింగ్ ఇఫ్ ఎ ఫ్యూచర్ అన్సర్టెన్ ఈవెంట్ హ్యాపెన్స్. అంటే సెక్షన్ 32 ప్రకారం కాంటిజెంట్ కాంట్రాక్ట్ అనేది ఎప్పుడు ఏర్పాటు చేసుకుంటారు అంటే ఒక ఈవెంట్ అనేది జరిగినప్పుడే లేదా ఒక ఈవెంట్ అనేది జరిగినప్పుడు అక్కడ కాంట్రాక్ట్ అనేది ఏర్పాటు చేసుకోవచ్చు. సో అప్పుడే ఆ కాంట్రాక్ట్ అనేది చెల్లుతుంది. అంటే ఈవెంట్ అనేది డిపెండెంట్ ఈవెంట్ మీద అన్నమాట. ఎగ్జాంపుల్, ఏ అగ్రీ టు పే రూపీస్ 1000 టు బి. ఏ అని అతను బీకి ప్రామిస్ చేస్తాడు 1000 రూపీస్ పే చేస్తానని. ఇఫ్ హిజ్ హౌస్ ఈజ్ బర్న్ట్, అంటే బి యొక్క హౌస్ కనుక బర్న్ట్ అయితే కనుక. అంటే ఏ అని అతను బీకి చెప్తాడు, బి యొక్క హౌస్ కనుక బర్న్ట్ అయితే 1000 రూపీస్ ఇస్తాను అని చెప్పి. సో ఇక్కడ ఏంటి, ఈవెంట్ అనేది డిపెండెంట్, అంటే హౌస్ అనేది ఫైర్ అయితేనే అక్కడ పర్ఫార్మెన్స్ అనేది జరుగుతుంది అన్నమాట. సో కాంట్రాక్ట్ షాల్ బికమ్ ఎన్ఫోర్సబుల్ వెన్ ద హౌస్ ఈస్ బర్న్ట్. అంటే ఇక్కడ కాంట్రాక్ట్ అనేది ఎప్పుడు చెల్లుతుంది, హౌస్ అనేది బర్న్ట్ అయినప్పుడే, హౌస్ అనేది కాలినప్పుడే కాంట్రాక్ట్ అనేది
చెల్లుతుందన్నమాట ద అగ్రిమెంట్ విల్ బికమ్ వాయిడ్ వెన్ హౌస్ ఈజ్ డిస్ట్రాయిడ్ అండ్ కెనాట్ బి బర్స్ట్ బై ఫైర్ సో ఆ హౌస్ కనుక ఫైర్ యాక్సిడెంట్ కాకుండా డిస్ట్రాయిడ్ అయితే అప్పుడు ఆ కాంట్రాక్ట్ అనేది వాయిడ్ కాంట్రాక్ట్ కింద వస్తుంది కేవలం ఇక్కడ ఎగ్జాంపుల్లో హౌస్ అనేది బర్న్డ్ అయితేనే కాంట్రాక్ట్ అనేది ఏర్పాటు చేసుకున్న కాంట్రాక్ట్ అనేది చెల్లుతుంది అలా కాకుండా హౌస్ కనుక డిస్ట్రాయిడ్ అయితే అక్కడ వాళ్ళు ఏదైతే కాంట్రాక్ట్ ఏర్పాటు చేసుకుంటారో ఆ కాంట్రాక్ట్ చెల్లని కాంట్రాక్ట్ కింద వస్తుంది నెక్స్ట్ సెక్షన్ 33 కాంట్రాక్ట్స్ కాంటిజెంట్ ఆన్ ద ఈవెంట్ నాట్ హ్యాపెనింగ్ సో ఫస్ట్ సెక్షన్ 32లో ఈవెంట్ హ్యాపెనింగ్ అంటే సంఘటన జరిగినప్పుడు ఏర్పాటు చేసిన కాంట్రాక్ట్ సెక్షన్ 33లో ఆ సంఘటన అనేది జరగనప్పుడు ఏర్పాటు చేసుకునేది కాంట్రాక్ట్ అంటే ఇక్కడ సంఘటన అనేది జరగనప్పుడు కాంట్రాక్ట్ ఏర్పాటు చేసుకుంటారు ద కాంటిజెంట్ కాంట్రాక్ట్ టు డూ ఆర్ నాట్ టు డూ ఇఫ్ ఎ ఫ్యూచర్ అన్సర్టెన్ ఈవెంట్ డస్ నాట్ హ్యాపెన్ అంటే ఈవెంట్ అనేది జరిగినప్పుడు కాంట్రాక్ట్ అనేది ఏర్పాటు చేసుకుంటారు కెన్ బి అలాగే ఆ కాంట్రాక్ట్ కెన్ బి ఎన్ఫోర్స్డ్ ఓన్లీ వెన్ ద హీప్ హ్యావ్ వెన్ ద హ్యాపెనింగ్ ఆఫ్ ద ఫ్యూచర్ అన్సర్టెన్ ఈవెంట్ బికమ్స్ ఇంపాసిబుల్ అంటే అలాగే ఆ కాంట్రాక్ట్ అనేది ఎప్పుడు ఎన్ఫోర్స్ అవుతుంది ఆ ఈవెంట్ అనేది ఇంపాసిబుల్ అప్పుడే అయినప్పుడే ఆ కాంట్రాక్ట్ అనేది చెల్లుతుంది దీనికి సంబంధించి ఎగ్జాంపుల్ చూద్దాం ఏ అగ్రీస్ టు పే బి రూపీస్ 1 lakh ఇఫ్ ఏ సర్టెన్ షిప్ డస్ నాట్ రిటర్న్ సో ఏ అనే వ్యక్తి బీకి ప్రామిస్ చేస్తాడు ఏమని ఒక షిప్ కనుక రిటర్న్ అవ్వకపోతే 1 lakh rupees పే చేస్తాను అని ఏ అనే వ్యక్తి ప్రామిస్ చేస్తాడు బీకి సో ద కాంట్రాక్ట్ బికమ్స్ ఎన్ఫోర్సబుల్ వెన్ ద షిప్ కెనాట్ రిటర్న్ ఎప్పుడైతే ఆ షిప్ రాలేదో రిటర్న్ అవ్వలేదో సో అప్పుడు కాంట్రాక్ట్ అనేది చెల్లుతుంది ఓకేనా ఇక్కడ కాంట్రాక్ట్ అనేది జరిగినప్పుడే ఇక్కడ అంటే ఈవెంట్ అనేది జరిగినప్పుడే కాంట్రాక్ట్ అనేది చెల్లుతుంది అన్నమాట సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద షిప్ రిటర్న్స్ షిప్ కనుక రిటర్న్ అయితే ఆ కాంట్రాక్ట్ అనేది చెల్లుబాటు కాదు సో షిప్ రిటర్న్ అవ్వకుండా మునిగిపోవటమో లేదంటే రిటర్న్ వెళ్ళిపోవటమో చేస్తే కనుక సో అప్పుడు ఆ కాంట్రాక్ట్ అనేది జరుగుతుంది ఏర్పాటు ఎన్ఫోర్సబుల్ అవుతుంది అంటే చెల్లుతుంది అన్నమాట సో ద అగ్రిమెంట్ బికమ్స్ వాయిడ్ ఇఫ్ ద షిప్ రిటర్న్స్ సో షిప్ రిటర్న్ అయితే కనుక కాంట్రాక్ట్ అనేది చెల్లదు సెక్షన్ 34 కాంట్రాక్ట్ కాంటిజెంట్ ఆన్ ద ఫ్యూచర్ కండక్ట్ ఆఫ్ ఎ లివింగ్ పర్సన్ అంటే ఆ ఒక కాంట్రాక్ట్ అనేది కాంటిజెంట్ కాంట్రాక్ట్ అవుతుంది ఎప్పుడు అంటే ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది అని ఇఫ్ ద కాంటిజెంట్ కాంట్రాక్ట్ ఈస్ డిపెండెంట్ అపాన్ ఎ ఫ్యూచర్ ఈవెంట్ అండ్ దట్ ఫ్యూచర్ ఈవెంట్ ఈస్ ద వే ఇన్ విచ్ ఎ పర్సన్ విల్ యాక్ట్ యాజ్ అన్ అన్స్పెసిఫైడ్ టైమ్ అంటే ఆ కాంటిజెంట్ కాంట్రాక్ట్ అనేది ఈవెంట్ మీద ఆధారపడి ఉంటుంది అలాగే ఆ వ్యక్తి యొక్క కండక్ట్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ ఏ అగ్రీస్ టు పే రూపీస్ 1 lakh ఇఫ్ బి మ్యారీస్ సి ఏ అనే వ్యక్తి బీకి ప్రామిస్ చేస్తాడు ఏమని అంటే సీన్ కనుక పెళ్లి చేసుకుంటే 1 lakh rupees ఇస్తానని ప్రామిస్ చేస్తాడు సో ద కాంట్రాక్ట్ బికమ్స్ ఎన్ఫోర్సబుల్ వెన్ బి మ్యారీస్ సి సో ఈ కాంట్రాక్ట్ అనేది చెల్లుతుంది ఎప్పుడు చెల్లుతుంది బి అనే అతను సీని మ్యారేజ్ చేసుకుంటే సో ద అగ్రిమెంట్ బికమ్స్ వాయిడ్ ఇఫ్ బి మ్యారీస్ సంవన్ ఎల్స్ కానీ ఇక్కడ బి కనుక సీని మ్యారేజ్ చేసుకోకుండా వేరే వ్యక్తిని మ్యారేజ్ చేసుకుంటే సో ఆ అగ్రిమెంట్ అనేది వాయిడ్ అగ్రిమెంట్ కింద చెప్పచ్చు అంటే చెల్లని ఒప్పందం కింద చెప్పవచ్చు అంటే ఇక్కడ ఏంటి ఇక్కడ బి యొక్క ప్రవర్తన మీద కాంట్రాక్ట్ అనేది ఏర్పాటు జరుగుతుంది అని అంటే ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన మీద కాంట్రాక్ట్ అనేది ఏర్పాటు జరుగుతుంది అని చెప్తున్నారు ఫోర్త్ వన్ సెక్షన్ 35 కాంట్రాక్ట్స్ కాంటిజెంట్ ఆన్ హ్యాపెనింగ్ ఆఫ్ ఎ స్పెసిఫైడ్ ఈవెంట్ విత్ ఇన్ ఫిక్స్డ్ టైం సో ఇక్కడ పైన చెప్పుకున్న దాంట్లో ఇది డిఫరెంట్ సో పైన మనం 32 కానీ 33లో కానీ సెక్షన్ 32 33 కానీ అక్కడ హ్యాపెనింగ్ ఆఫ్ అన్ ఈవెంట్ అంటే సంఘటన జరిగినప్పుడు 33 సెక్షన్లో సంఘటన జరిగినప్పుడు కాంట్రాక్ట్ ఏర్పాటు చేసుకుంటున్నారు ఇక్కడ సెక్షన్ 35లో ఇక్కడ టైం అనేది మెన్షన్ చేసుకుంటున్నారు అంటే కాంటిజెంట్ కాంట్రాక్ట్ కెన్ బి హ్యాపెండ్ వెన్ ద ఈవెంట్ ఈస్ హ్యాపెండ్ ఇన్ ద స్పెసిఫైడ్ టైం అంటే ఒక స్పెసిఫైడ్ టైంలో కనుక ఈవెంట్ జరిగితే అప్పుడు కాంట్రాక్ట్ అనేది ఏర్పాటు చేసుకుంటారు ఓకే సో దీన్ని చూడండి ద కాంటిజెంట్ కాంట్రాక్ట్ డిపెండెంట్ ఆన్ ద హ్యాపెనింగ్ ఆఫ్ ఎ ఫ్యూచర్ ఈవెంట్ ఫిక్స్డ్ విత్ ఇన్ ఎ ఫిక్స్డ్ పీరియడ్
shall becomes enforceable. Ante oka sanghatana anedi oka time anedi mention cheskuni aa time lopu aa sanghatana anedi jarigithe ganaka appudu adi contingent contract kinda vastundi alage aa contract anedi chellutund anamata ante entante ikkada ఫిక్స్డ్ టైంలో ఒక ఈవెంట్ జరుగుద్ది అని కాంట్రాక్ట్ ఏర్పాటు చేసుకుని అలాగా ఈ ఆ ఈవెంట్ అనేది ఫిక్స్డ్ టైంలో కనుక జరిగితే అప్పుడు ఆ కాంట్రాక్ట్ అనేది చెల్లు కాంట్రాక్ట్ అంటే ఎన్ఫోర్సబుల్ కాంట్రాక్ట్ అంటే ఒక వ్యాలిడ్ కాంట్రాక్ట్ కింద చెప్పచ్చు. ఎగ్జాంపుల్ ఏ ప్రామిసెస్ టు పే రూపీస్ 1000 ఇఫ్ ఎ సర్టెన్ షిప్ రిటర్న్స్ విత్ ఇన్ 9 మంత్స్. సో ఇక్కడేంటి షిప్ అనేది 9 మంత్స్ లోపు తిరిగి వస్తే అంటే ఇక్కడ టైం అనేది స్పెసిఫిక్గా మెన్షన్ చేసుకుంటున్నారు. సో ఈ యొక్క షిప్ అనేది 9 మంత్స్లో తిరిగి వస్తే కనుక ఏ అని అతను బీకి 1000 రూపీస్ పే చేస్తానని ప్రామిస్ చేస్తాడు. సో ద కాంట్రాక్ట్ బికమ్స్ ఎన్ఫోర్సబుల్ ఇఫ్ ద షిప్ రిటర్న్స్ విత్ ఇన్ ద 9 మంత్స్. అంటే షిప్ కనుక 9 మంత్స్లోపు రిటర్న్ అయితే కాంట్రాక్ట్ అనేది వ్యాలిడ్ కాంట్రాక్ట్ కింద వస్తుంది. సో ద కాంట్రాక్ట్ బికమ్స్ వాయిడ్ ఇఫ్ షిప్ డస్ నాట్ రిటర్న్ విత్ ఇన్ 9 మంత్స్. సో ఇక్కడ 9 మంత్స్లోపు షిప్ కనుక రాకపోతే అప్పుడు ఆ కాంట్రాక్ట్ అనేది వాయిడ్ కాంట్రాక్ట్ కింద డిక్లేర్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఏంటంటే కాంటిజెంట్ కాంట్రాక్ట్ అనేది హ్యాపెనింగ్ ఈవెంట్ అనేది జరుగుతుంది కానీ విత్ ఇన్ ద స్పెసిఫైడ్ టైంలోనే అయితేనే అక్కడ కాంటిజెంట్ కాంట్రాక్ట్ అనేది ఏర్పాటు చేసుకుంటారు. సెక్షన్ 35. సో సెక్షన్ 34లో విత్ ఇన్ ద ఫిక్స్డ్ టైంలోనే ఒక ఈవెంట్ అవుతుంది, ఈవెంట్ జరిగినప్పుడు కాంట్రాక్ట్ ఏర్పాటు చేసుకుంటారు. కానీ సెక్షన్ 35 చూడండి, కాంట్రాక్ట్స్ కాంటిజెంట్ ఆన్ ద నాన్ హ్యాపెనింగ్ ఆఫ్ ఎన్ ఈవెంట్ విత్ ఇన్ ఏ ఫిక్స్డ్ టైం. అంటే విత్ ఇన్ ద ఫిక్స్డ్ టైం లోపు ఆ ఈవెంట్ అనేది జరగదు అని చెప్తున్నారు. ఇక్కడ ఈవెంట్ అనేది జరగకపోతే కాంట్రాక్ట్ అనేది ఏర్పాటు చేసుకుంటారు. సో వేరే కాంటిజెంట్ కాంట్రాక్ట్ డిపెండ్స్ ఆన్ ద నాన్ హ్యాపెనింగ్ ఆఫ్ ఎన్ ఈవెంట్. అంటే కాంట్రాక్ట్ అనేది ఒక ఈవెంట్ అనేది జరగనప్పుడు ఏర్పాటు చేసుకుంటే కనుక దాన్ని కాంటిజెంట్ కాంట్రాక్ట్ కింద చెప్తున్నారు. అంటే ఒక ఈవెంట్ అనేది జరగదు లేదా జరిగినప్పుడు ఏర్పాటు చేసుకునేది అన్నమాట. సో ఆ టైంలోపు ఆ ఈవెంట్ అనేది జరిగినప్పుడు సచ్ ఏ కాంట్రాక్ట్ మే బీ ఎన్ఫోర్స్డ్ వెన్ ద టైమ్ హ్యాస్ ఎక్స్పైర్డ్. సో అలాగే ఆ కాంట్రాక్ట్ కూడా టైం ఎక్స్పైర్డ్ అయినా అంటే ఆ టైంలోపు అంటే విత్ ఇన్ ద ఫిక్స్డ్ టైంలోపు కాంట్రాక్ట్ కనుక సారీ ఈవెంట్ కనుక జరిగినప్పుడు సో అప్పుడు కాంట్రాక్ట్ అనేది ఏర్పాటు చేసుకుంటారు. దీనికి ఎగ్జాంపుల్ ఏ ప్రామిసెస్ టు పే బీ రూపీస్ 2000 ఇఫ్ ద షిప్ డస్ నాట్ రిటర్న్ ద విత్ ఇన్ 9 మంత్స్. సో 9 మంత్స్లోపు షిప్ కనుక రిటర్న్ అవ్వకపోతే ఏ వ్యక్తి బీకి 2000 ఇస్తానని ప్రామిస్ చేస్తాడు. సో ద కాంట్రాక్ట్ బికమ్స్ ఎన్ఫోర్సబుల్ ఇఫ్ ద షిప్ డస్ నాట్ రిటర్న్ విత్ ఇన్ 9 మంత్స్. అంటే 9 మంత్స్లోపు ఆ షిప్ కనుక రాకపోతే కాంట్రాక్ట్ అనేది చెల్లుతుంది. అలా కాకుండా షిప్ అనేది 9 మంత్స్లోపు వస్తే సో అప్పుడు కాంట్రాక్ట్ అనేది వాయిడ్ కాంట్రాక్ట్ కింద వస్తుందంట. అంటే 9 మంత్స్లోపు రాకపోతే వ్యాలిడ్ కాంట్రాక్ట్ వస్తుంది, 9 మంత్స్లోపు వస్తే అది వాయిడ్ కాంట్రాక్ట్ కింద వస్తుంది. సెక్షన్ 36 అగ్రిమెంట్స్ కాంటిజెంట్ ఆన్ ఇంపాసిబుల్ ఈవెంట్. సో ఇక్కడ ఇంపాసిబుల్ ఈవెంట్ సంబంధించి కాంట్రాక్ట్ అనమాట. సో కాంటిజెంట్ అగ్రిమెంట్స్ టు డూ ఆర్ నాట్ డూ ఎనీథింగ్ ఇఫ్ అన్ ఇంపాసిబుల్ ఈవెంట్ హ్యాపెన్స్. అంటే ఒక ఇంపాసిబుల్ ఈవెంట్ కనుక జరిగితే ఏర్పాటు దానికి ఆ యొక్క ఈవెంట్ మీద చేసుకునే అగ్రిమెంట్నే కాంటిజెంట్ అగ్రిమెంట్ కింద వస్తుంది చెప్తున్నారు. సో వెదర్ ద ఇంపాసిబిలిటీ ఆఫ్ ద ఈవెంట్ ఈజ్ నోన్ ఆర్ నాట్ నోన్ టు ద పార్టీస్. అంటే ఇక్కడ ఇంపాసిబుల్ ఈవెంట్ అనేది జరుగుతుంది లేదా జరగదు అని ఆ ఈవెంట్ మీద డిపెండెంట్ అయ్యి కాంట్రాక్ట్ ఏర్పాటు చేసుకుంటే సో అది అగ్రిమెంట్ కాంటిజెంట్ ఆన్ ఇంపాసిబుల్ ఈవెంట్ కింద చెప్తారు. ఎగ్జాంపుల్ ఏ అగ్రీ టు పే రూపీస్ 1000 ఇఫ్ 2 స్ట్రైట్ లైన్స్ షుడ్ ఎన్క్లోజ్ ది స్పేస్. అంటే 2 స్ట్రైట్ లైన్స్ అనేది కలిస్తే ఏ అనే వ్యక్తి బీకి 1000 రూపీస్ పే చేస్తాను అంటాడు. సో ఎప్పుడైనా 2 స్ట్రైట్ లైన్స్ ఎప్పుడు కూడా కలవు. సో ఈ యొక్క చేసుకున్న ఒప్పందం ఏదైతే ఉందో, అగ్రిమెంట్ ఏదైతే ఉందో అది వాయిడ్ అగ్రిమెంట్ కింద డిక్లేర్ చేస్తారు. అంటే ఒక ఇంపాసిబుల్ ఈవెంట్ అనేది ఉంటే ఈవెంట్ అనేది జరిగితే కనుక
దాని మీద కాంట్రాక్ట్ అనేది ఏర్పాటు చేసుకుంటారు లేదా ఏర్పాటు చేసుకోరు అని చెప్పేదే సెక్షన్ 36. సో దీంతో మనకి కాంటిజెంట్ కాంట్రాక్ట్ అగంతుక కాంట్రాక్ట్ అనేది కంప్లీట్ అయ్యింది.